బిగ్ షాక్ ఇచ్చిన వినయ్ విధే రామ మెగా కాంపౌండ్ ఊహించలేదు సినిమాకి తేడా కొడుతుంది అని. అయితే ఈ సినిమా తేడా కొట్టినా కూడా 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది అనగానే ఒక్కసారి ఒళ్ళు జలదరిస్తుంది క్రిటిక్స్ గాని రివ్యూర్స్ గాని. కారణం అందరూ బానే కుని చేసేశారు, కుమ్మేశారు సినిమాని. కానీ ఇదేమిటి కలెక్షన్లు ఇలా ఉన్నాయంటే బీసీ సెంటర్స్ లో దుమ్ము దులుపుతుంది. సాటర్డే సండే అసలు రెస్ట్ లేదు, కలెక్షన్ల సునామీ. 2 రోజులకే కలిపి ఈ సినిమా 60+, ఇక సండే దుమ్ము దులిపేశాడు. ఓవర్సీసే కాదు, వరల్డ్ వైడ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద దాదాపు 15+ కలెక్ట్ చేసింది సండే అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ కానీ ఇవి అంచనాలు మాత్రమే. అంటే మొత్తం మీద 80+ దగ్గరికి వచ్చాడు. ఇక రానున్న రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరడం పెద్ద సమస్య కాదు. కారణం సంక్రాంతి పండగ సెలవులు, ఇప్పటికే ఎవరెవరు వారి ఇళ్లకి చేరిపోయారు, సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. చక్కటి సంక్రాంతి అరిసెలు తింటూ అద్భుతమైన సినిమా వినయ విధేయరామ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వినయ విధేయరామ కొద్దిగా మాస్ యాక్షన్ పాళ్ళు ఎక్కువైనా కూడా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఏదేమైనా సరే రానున్న 2-3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరబోతుంది, ఇది వాస్తవం. ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ వద్ద కంటిన్యూ చేయాలి, రంగస్థలం రికార్డ్స్ ని తుడిచేసి వినయ విధేయరామ రికార్డ్స్ నమోదు కావాలి అని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మా బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ దేవుళ్ళకి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.